ఆంధ్రాఊటిన్యూస్. మన్యం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారని పాడేరు ఎమ్మెల్యే ఆలయ కమిటీ అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి తెలిపారు. సోమవారం అమ్మవారి ఆలయంలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరగనున్న జాతర మహోత్సవాల సాంస్కృతిక కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవాలకు రానున్నారు, కావున మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్ర జాతర నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి అపాయింట్మెంట్ తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు తమర్బ నరసింగరావు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుల్లి సింహాచలం నాయుడు, సర్పంచ్ ఉషారాణి, ఉత్సవ కమిటీ ప్రతినిధులు సుబ్బారావు, రామారావు, ప్రసాద్, కొండాజీ, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ రోజు మే ఈ నెల 15, 16, 17 జరగాల్సినటువంటి అమ్మవారి జాతరని అంగరంగ వైభవంగా చెప్పాలని చెప్పేసి అని ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవటం, అండ్ అదేవిధంగా అధికారులతో కూడా మేము మాట్లాడి కలెక్టర్ గారు అండ్ అదేవిధంగా పిఓ గారి సమక్షంలో అధికారులతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కూడా మేము కండక్ట్ చేసుకోవటం జరిగింది. ఈసారి పండగ బాగా జరుపుకోవాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు, అండ్ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకే ఈరోజు ఆలయ కమిటీ కావచ్చు, అదేవిధంగా ఉత్సవ కమిటీ కూడా చాలా యాక్టివ్గా ఈరోజు పండగ చందాల్లో కలెక్ట్ చేయడం దగ్గర నుంచి, అదేవిధంగా ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్స్ మనకున్నటువంటి 4 స్టేజుల్లో కూడా ఏ ప్రోగ్రామ్స్ మనం జరపాలి, సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా ప్రజలకి ఎంటర్టైన్ కలిగించే విధంగా సినీ పరిశ్రమ నుంచి కూడా కొంతమంది ప్రముఖుల్ని పండుగకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సత్కం పట్టు దగ్గర కూడా చాలా భక్తులకి, ఎందుకంటే ఈ ప్రాంతం వాసులే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతో మంది భక్తులు, అమ్మవారిని నమ్ముకున్నటువంటి వాళ్ళు మైదాన ప్రాంతం నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ ప్రజలకి ఇబ్బంది కలగకుండా అమ్మవారి యొక్క దర్శనం అందరికీ కలగాలని చెప్పేసి అని అన్ని ఏర్పాట్లు కూడా పోలీసు వ్యవస్థ మేమందరం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాము. అండ్ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించేందుకు అపాయింట్మెంట్ కూడా నేను తీసుకోవటం జరిగింది. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ ఎంపీ గారు, అండ్ శాసనసభ్యులుగా మేమందరూ, అండ్ ఉత్సవ కమిటీ కొంతమందిని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించడం, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నూతన జిల్లా ఏర్పడింది కాబట్టి 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేని పిలవటము, వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. అండ్ ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీస్సులతోని ఈ సంవత్సరం పండగ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం. ఆంధ్రాఊటి విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న ఆంధ్రా ఊటీ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.